ఈరోజు దేశంలో మన రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి గతంలో దేశంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా లేదు. అందులో మూడవసారి, మొదటిసారి 270 స్థానాలుంటే రెండవసారి 302 స్థానాలతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఆశీస్సులతో బలాన్ని పెంచుకోవడం జరిగింది. ఈసారి మూడవసారి 370 స్థానాలు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా రావాలని, ఎన్డీఏతో భాగస్వాములతో కలిపి 400 స్థానాలు రావాలని ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ దేశ ప్రజల ఆకాంక్ష కానీ ఈరోజు మనకు తెలుస్తాం. ఈ రకంగా మూడోసారి మెజార్టీ పెంచుకోవడం అనేటువంటిది మరి ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి అనే సందర్భంగా మనం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం, దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి క్రిటికల్ ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం, మౌలిక వసతులు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి మొదలు పెడితే జాతీయ రహదారులు కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్ వేస్ కానీ, వాటర్ వేస్ కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నంత వేగవంతంగా ఈ పనులు గతంలో ఎప్పుడు కూడా మనకు అనిపించదు. దేశ ప్రజలకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసం ఒక పేదవాడి టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి వంట గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలు పెడితే, ఒక గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్ నుంచి మొదలు పెడితే, ఒక గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులకు రోడ్లకు మొదలు పెడితే, ఒక గ్రామంలో ఉన్నటువంటి పేద పిల్లలకు మిడ్ డే మీల్ సంబంధించినటువంటి పథకం నుంచి మొదలు పెడితే, స్కూల్ పిల్లలకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్ నుంచి మొదలు పెడితే, చంద్రమండలంలో చంద్రయాన్ పంపించేటువంటి కార్యక్రమం వరకు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన దేశంలో జరుగుతుంది. అన్నిటికంటే మించి కాంగ్రెస్ హయాంలో, యూపీ హయాంలో 10 సంవత్సరాలలో 12 లక్షల కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణాలు జరిగాయి, దోపిడీ చేయడం జరిగింది. కానీ ఈరోజు గర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మేమందరం కూడా ఈరోజు గర్వంగా గుండె మీద చేయి పెట్టుకుని చెప్పే సత్తా మాకుంది. 9.5 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఒక్క రూపాయి పొరపాటు చేయకుండా మమ్మల్ని విమర్శించేటువంటి పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారు అవినీతి పరుడు, కేంద్ర మంత్రులు అవినీతి పో, ఈ ప్రభుత్వం అవినీతి అని అనడానికి వీలు లేకుండా నీతి నిజాయితీతో పనిచేసినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి 400 స్థానాలు సంపాదించే దిశలో ముందుకెళ్తా ఉన్నాం. మొన్న తెలంగాణలో ఉన్నారు భారత ప్రధానమంత్రి, నిన్న తెలంగాణలో ఉన్నారు భారత ప్రధానమంత్రి, ఈరోజు ఆంధ్రలో ఉన్నారు, రేపు మళ్ళీ జగిత్యాలలో జరిగేటువంటి ఉదయం 11 గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో మళ్ళీ భారత ప్రధానమంత్రి గారు మళ్ళీ తెలంగాణకు రాబోతున్నారు. దక్షిణ భారతదేశంలో ఈసారి భారతీయ జనతా పార్టీ అనూహ్యమైనటువంటి విజయాలు సాధిస్తుంది. తెలంగాణలో ఈసారి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సాధిస్తాం, మంచి ఫలితాలు వస్తాయి.